పిల్లల్లో వెన్ను వంకరలను స్కోలియాసిస్ కైఫోసిస్ అంటారు కదండి, అలాంటి సమస్యలు అసలు ఏ ఏజ్ లో గుర్తించగలుగుతారు? రైట్ అండి, సహజంగా పిల్లలు నడవటం మొదలుపెట్టిన దగ్గర నుంచి అంటే 13 నెలల నుంచి 14 నెలల వయసులో ఎప్పుడైతే వాళ్ళు సపోర్ట్ లేకుండా నడుస్తుంటారో ఆ టైంలో మనకి వాళ్ళని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఒకవైపు ఎక్కువ వంగటం కానీ ఒకవైపు ఎక్కువ సపోర్ట్ తీసుకుని నడవటం కానీ చూస్తే అప్పుడు మనకి నడుములో అప్పర్ భాగంలో కానీ లోయర్ భాగంలో కానీ పై భాగంలో కానీ కింద భాగంలో కానీ వంకర ఉందా లేదా అనేది మనకి క్లియర్గా తెలుస్తుంటుంది. సహజంగా ఇంట్లో బామ్మలు కానీ లేకపోతే తల్లులు కానీ చూసినప్పుడు వాళ్ళు క్లియర్గా అబ్జర్వ్ చేయగలరు ఇట్లాంటి విషయాల్ని. సో మనం ఎర్లీగా కనుక డిటెక్ట్ చేసుకొని దానికి ఎక్స్రే తీసుకుంటే దాంట్లో 4-5 రకాల కండిషన్స్ ఉంటాయి. ఎముక ఫార్మ్ అవటంలో ఉండే ప్రాబ్లమ్సా, లేకపోతే ఎముక ఫార్మ్ అయ్యి దాంట్లో అతుకోవడంలో ఉండే ప్రాబ్లమ్సా, లేదంటే నరాలు ఇబ్బంది ఉందా, లేకపోతే బ్రెయిన్ ప్రాబ్లం ఉందా, ఎందుకు ఉంది ఆ ప్రాబ్లమ్ స్కోలియోసిస్ అనేది మనం ఐడెంటిఫై చేసుకుంటే తొందరగా చికిత్స తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సహజంగా 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పిల్లల దాకా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది పిల్లల్లో. బట్ దాన్ని క్లోజ్ వాచ్లో పెట్టుకొని ఇది తగ్గుతోందా పెరుగుతోందా, వంకర పెరుగుతోందా వంకర తగ్గుతోందా అనేది మనం క్లోజ్ వాచ్లో పెట్టుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. ఓకే, ఈ గైట్లో అంటే నడక సరిగ్గా లేదు అన్న విషయం కూడా ఒక 3-4 ఇయర్స్లోనే కరెక్ట్గా గుర్తించగలుగుతారంటారు? కరెక్ట్ అండి. గెయిట్ ఎప్పుడైనా సరే మనం 14 నెలల వయసులో ఉన్న పిల్లల్ని మనం గమనిస్తే వాళ్ళు అడుగులు నేర్చుకుంటున్న సమయంలో ఎప్పుడైనా సరే వాళ్ళు అటు ఇటు వంగటం కానీ తిరగటం కానీ కింద పడడం కానీ లేవటం కానీ చేస్తుంటారు. 16 నుంచి 18 నెలల వయసు దాటిన తర్వాత కానీ పిల్లలు ఒక బ్యాలెన్స్డ్ గెయిట్ నడవడిక అనేది వాళ్ళకి అలవాటు రాదు. సో అందుకని ఏ గెయిట్ అబ్నార్మాలిటీస్ ఉన్నా సరే, అంటే వెన్నులో కానీ తుంటిలో కానీ తుంటి కండరాల్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇట్లాంటి గేట్కి సంబంధించిన నడకలో ఉండే ప్రాబ్లమ్స్ బయటపడుతుంటాయి. వీటికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది సహజంగా 2 సంవత్సరాల వయసు నుంచి 4 సంవత్సరాల వయసులో బయటపడుతుంది.